ఆలూ దమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన బంగాళదుంపలు 1/2 కిలో, టమాటా 1, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 50 గ్రామ్స్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, లవంగాలు, చెక్క, యాలుక్కాయ, జీడిపప్పు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్. ఆలూ దమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో చెక్క, లవంగాలు, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు సాఫ్ట్ పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన బంగాళదుంపలకి ఫోర్క్తో ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి 1 మినిట్ ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు బంగాళదుంపలు వేసి మరో నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బంగాళదుంపలు వేసి కలుపుకొని కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ దమ్ కర్రీ రెడీ.